నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 1425 SFT వెస్ట్ ఫేసింగ్తో ఉన్న కొత్త ఫ్లాట్స్ అండి. ఇవి లొకేషన్ వచ్చి NAD జంక్షను. ఈ అపార్ట్మెంట్లో మనకి వెస్ట్ ఫేసింగ్తో 3 ఫ్లాట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోరు, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోరు, అదేవిధంగా థర్డ్ ఫ్లోరు. లిఫ్ట్ పక్కన రావడం జరిగిందండి. మెయిన్ డోర్ దగ్గర నుంచి మనం హాల్లోకి ఎంటర్ అవగానే హాల్ సైజ్ అయితే స్ట్రైట్గా లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. ఎక్కువ పొడవుగా ఉంది. వెడల్పు కూడా సఫిషియెంట్గా ఉందండి. 1425 SFT. హాల్లో చివరిలో లెఫ్ట్ సైడ్ కార్నర్లో పూజర్ రూము, అదేవిధంగా దాని పక్కనైతే మనకి బాల్కనీ మోడల్లో వచ్చింది. మనం లెఫ్ట్ సైడ్ చూడగానే మనకి 2 బెడ్రూమ్స్ ఉన్నాయండి, క్వైట్ ఆపోజిట్గా. లెఫ్ట్ సైడ్ ఉన్న బెడ్రూమ్ ఏ విధంగా చూద్దామండి. బెడ్రూమ్ మెయిన్ డోర్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళగానే స్ట్రేట్గా మనకి పార్టీషన్ చేసి సెల్ఫ్లు అయితే కనిపిస్తుంది. ఇది ఫినిష్ అవ్వడానికి మినిమంలో మినిమం 4 నెలల ప్లస్ పడుతుంది. రైట్ సైడ్ కార్నర్లో అయితే లార్జ్ స్కేల్లో వెంటిలేషన్ అయితే ఓపెన్ చేశారు. బెడ్రూమ్ సైజ్ అయితే సఫిషియెంట్గా ఉందండి. కన్స్ట్రక్షన్ కూడా మనకి స్ట్రాంగ్ అయిన ఫీలింగ్ వస్తుంది. బ్రిక్ కూడా మనకి రెడ్ కలర్ బ్రిక్ వాడారు, సిమెంట్ కాకుండా. అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్ కూడా రావడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ అయితే మనకి లార్జ్ స్కేల్ ఉందని చెప్పొచ్చు. వెంటిలేషన్ కూడా బాగానే ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్ నుంచి దీని ఆపోజిట్లో ఉన్న బెడ్రూమ్కి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ మనకి కామన్ టాయిలెట్స్ రావడం జరిగిందండి. హాల్లోంచి చూస్తే కనపడదు, కాస్త లోపలికి ఉన్నట్టు ఉంటుంది. అదో ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. కామన్ టాయిలెట్స్ మీడియం సైజులో కనిపిస్తుంది. వెంటిలేషన్ అయితే బాగానే ప్రొవైడ్ చేశారు. అక్కడ నుంచి ఒక్క అడుగు వేస్తే మనకి సెకండ్ బెడ్రూమ్ కనిపిస్తుంది. ఈ బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే స్ట్రేట్గా మనకి వెంటిలేషన్ కనిపించింది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కూడా మనకి వెంటిలేషన్ వచ్చిందండి. లార్జ్ స్కేల్లో వెంటిలేషన్ అయితే కనిపిస్తుంది. గాలి వెలుతురు అయితే ఎక్సలెంట్గా వస్తుంది. దాని పక్కనైతే మనకి పార్టీషన్ చేసి అయితే కబోర్డ్ వర్క్ చేసుకోవడానికి సిమెంట్తో బ్రిక్ అయితే కట్టేసి ఉంచారు. ఈ బెడ్రూమ్ నుంచి మళ్ళీ మనం హాల్లోకి వచ్చేస్తే మనకి స్ట్రేట్గా పూజారూమ్ కనిపిస్తుందండి. పూజారూమ్కి వుడెన్ ఫ్రేమ్ అయితే పెట్టారు. మనకి వుడెన్ డోర్ అయితే పెట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. పూజారూమ్ సైజ్ అయితే స్మాల్ అని చెప్పచ్చు. అదేవిధంగా వెంటిలేషన్ అయితే బాగానే ప్రొవైడ్ చేశారు. పూజారూమ్ పక్కన అయితే మనకి బాల్కనీ మోడల్ వచ్చిందండి. మెయిన్ డోర్కి ఆపోజిట్గా ఉన్న బాల్కనీ ఆర్ యూటిలిటీ అని చెప్పొచ్చు. డైనింగ్ బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి అక్కడ మనకి వాష్ బేసిన్ పెట్టుకునే పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయితే ఎక్సలెంట్గా ఈ ప్లేస్కి అయితే వస్తుందండి. అదేవిధంగా డైనింగ్ హాల్ పక్కన కిచెన్ రావడం జరిగిందండి. కిచెన్కి డైనింగ్కి మధ్యన వెంటిలేషన్ అయితే ఓపెన్ స్పేస్ ఉన్నట్టు ఉంచారు. రైట్ సైడ్ మనకి బెడ్రూమ్ వచ్చింది, మాస్టర్ బెడ్రూము. లెఫ్ట్ సైడ్ అయితే మనకి కిచెన్ వచ్చిందండి. ఈ రెండింటికి మధ్యన స్పేస్ అయితే ఉంది. ఈ స్పేస్ అయితే మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఎక్సలెంట్గా సరిపోతుందండి. రైట్ సైడ్ ఉన్న బెడ్రూమ్ ఏ విధంగా ఉందో చూస్తే బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే స్ట్రేట్గా ఉన్న వాల్కి అయితే పార్టీషన్ చేసి అయితే సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కార్నర్లో వెంటిలేషన్ కనిపిస్తుందండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఇది. NAD సర్కిల్లో ఉంది. అన్నిటికీ కూడా మీడియం పాయింట్లో ఉందండి ఇది. అదేవిధంగా ఈ బెడ్రూమ్లో అయితే అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది. అంటే మనకి 3 బెడ్రూమ్లు, 3 బాత్రూములు, 2 అటాచ్డ్, 1 కామన్ వచ్చింది. ఈ అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ అయితే మనకి మీడియంకి ప్లస్ అని చెప్పొచ్చు. వెంటిలేషన్ కూడా లార్జ్ స్కేల్లో ప్రొవైడ్ చేశారు.
ఈ బెడ్రూమ్ నుంచి మనము దీని ఆపోజిట్లో ఉన్న కిచెన్ ఈ విధంగా చూస్తే కిచెన్లోకి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ మనకి వెంటిలేషన్ కోసం విండో అయితే ఇచ్చారు. అక్కడి నుంచి మనం డైనింగ్ ప్లేస్కి ఏమన్నా పాస్ చేసుకునే పాసిబిలిటీ ఉంది. వెంటిలేషన్ అయితే స్టవ్ పెట్టుకుని బ్యాక్ సైడ్ అయితే లార్జ్ స్కేల్ ఓపెన్ చేశారు, అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చండి. స్టవ్ బల్ అయితే ఇంకా ప్రిపేర్ చేయలేదు, సెల్ఫల్ అయితే పార్టీషన్ మీడియంలో చేశారు. అదేవిధంగా ఎల్ షేప్లో అయితే మనకి స్ట్రాంగ్ అట్టుకొచ్చిందండి, దాంతోపాటు స్టోరేజ్ పర్పస్ కోసం చాలా స్పేస్ అయితే కనిపిస్తుంది. ఇంకా కిచెన్కి అటాచ్డ్గా మనకి యూటిలిటీ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. యూటిలిటీ రూమ్ సైజ్ అయితే మనకి మీడియం కన్నా ప్లస్ కనిపిస్తుంది. కంప్లీట్గా వెంటిలేషన్ అయితే బాగా వచ్చినట్టయితే ఎక్కువ స్పేస్ అయితే విడిచిపెట్టారు. అక్కడ స్టీల్ గ్రిల్స్ వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి లొకేషన్లో ఉందండి, 14-25 ఎస్ఎఫ్టీ అంటే లార్జ్ స్కేల్లో ఫ్లాట్ కావాల్సిన వాళ్ళకి, హై క్లాస్ వాళ్ళకి కూడా మ్యాచ్ అయ్యే ఫ్లాట్స్ ఇది. ధర విషయానికి వస్తే మనకి పెర్ ఎస్ఎఫ్టీ 5900 చెప్పడం జరుగుతుంది, నెగోషియబుల్ ఉంటుంది. ఈ ఫ్లాట్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అదేవిధంగా మొదటిసారిగా మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే ఏవైతే ప్రొవైడ్ చేస్తారో స్పెసిఫికేషన్స్ అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నాము. అవి క్లియర్గా లేకపోతే మీరు మాకు వాట్సాప్లో అడిగితే అక్కడ మేము డైరెక్ట్గా సెండ్ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.